అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 2024లో అధికారంలోకి రావాలి అని కృతనిశ్చయం అంటే పెద్ద పదం అవుతుందేమో కలలు కంటున్నా. ఎందుకంటే కలలు కంటం అందరి హక్కు కాబట్టి, రాజకీయ పార్టీలకు ఆ హక్కు మరింత ఎక్కువ ఉంటుంది కాబట్టి. కలలు కంటున్న బీజేపీకి ఇప్పుడు కీలకంగా మారిన, ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన రాజధాని తరలింపు వ్యవహారం, ఈ వ్యవహారంలో తనకు తగలబోతున్న ఎదురుదెబ్బ, ప్రజల్లోంచి ఎదురవుతున్న వ్యతిరేకత, సెగ తగిలిందా అంటే ఈరోజు పరిణామాలను బట్టి ఆ సెగ తగిలింది. ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకతను బీజేపీ గ్రహించినట్టుగానే ఉంది, నష్ట నివారణ చర్యలకు పూనుకుంది అని చెప్పడానికి ఈరోజు కొన్ని బలమైన సంఘటనలు జరిగాయి. అదేంటంటే, అధ్యక్షుడిగా ఎన్నికవగానే, ఎన్నికైన రోజే ఇక్కడ సంచలనాలకు తెర తీసేసి, మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి మాట్లాడేసి, రాజధాని తరలింపు వ్యవహారం రాష్ట్ర పరిధిలో ఇది కాదు, కేంద్రం దీనికి ఏమీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకో జాలదు అని చెప్పి ఢిల్లీ వేదికగానే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇవన్నీ చేసేసిన సోమ వీర్రాజు గారి వ్యాఖ్యలు, దాని పట్ల ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు, విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసింది. దాని పరంగా అంటే ఎదురవుతున్న వ్యతిరేకతను గ్రహించిన పార్టీ అధిష్టానం కాస్త నష్ట నివారణ చర్యల్లోకి దిగినట్లుగా ఈరోజు కనిపిస్తుంది. దానికి నిదర్శనంగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు చేసిన వ్యాఖ్యలను చూపిస్తున్నారు. అవేంటంటే, ఈరోజు సోమవీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఎన్నికయ్యి ఒక వారం 10 రోజులైంది అధ్యక్షుడిగా నియమింపబడి, ఈరోజు బాధ్యతలు స్వీకరించారు, పదవి ప్రమాణం చేశారు. అంటే ఈ గ్యాప్లోనే ఆయన బాధ్యతలు స్వీకరించక ముందే ఎంత చేయాలో అంత చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ నష్ట నివారణ కోసం మళ్ళీ పైనుంచి ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది, అంత బాగానే ఉంది. యథావత చూస్తే ఇప్పుడు రామ్మాధవ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, ఇప్పుడు ఒక రాజధానిలోనే మీరు అవినీతి జరిగింది అని చెప్పి అంటున్నారు. అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. అంటే ఒక రాజధాని అమరావతిలోనే మీరు అన్ని 1 లక్ష కోట్ల అవినీతి జరిగిపోయింది అని చెప్పి మీరు అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు ఒక 3 లక్షల కోట్ల అవినీతి చేయడం కోసం, ఆ అవినీతిని ట్రిపుల్ చేయడం కోసం మీరు 3 రాజధానులు పెట్టారా? ఎక్కడిది? దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ కంటే 4 గింతలు పెద్దదైన, జనాభాలోను భౌగోళికంగా ఎటు చూసినా కానీ పెద్దదైన ఉత్తరప్రదేశ్లో ఒక్క రాజధానితో నడుపుకు రావట్లేదా? ఏ అక్కడ పాలన సౌలభ్యంగా లేదా, సౌకర్యవంతంగా లేదా? ఏమిటి అసలు మీరు చేస్తున్న ఈ తలతిక్క నిర్ణయాలు ఏంటి? మిమ్మల్ని అడ్డుకునేవాడు, ఎదిరించేవాడు లేడని చెప్పి అనుకుంటున్నారా? మీరు ప్రతిపక్షాల పట్ల ఎలాంటి వైఖరి తీసుకొని ఎట్లా పాలన చేస్తున్నారో కూడా అంతా మేము చూస్తూనే ఉన్నాము. మేము వచ్చాము, ఇప్పుడు ఇక ఉద్యమం ఎట్లా ఉంటుందో చూడండి. అమరావతిలో చివరి రైతు, అమరావతి కోసం భూములు ఇచ్చిన చివరి రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. ఇక మేమంతా మేము చూసుకుంటాం, మేము వచ్చాము. మా దగ్గర ఇప్పుడు జిల్లాకు ఒక నాయకుడు, అత్యంత బలమైన నాయకులు ఉన్నారు అని ఈ క్రమంలో, సరే ఇప్పటివరకు సోమవీర్రాజు గారు చేసిన ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ స్టెప్స్ పార్టీలోంచి, అంటే నిన్నటి వరకేమో అమరావతి గురించి ఒక అనుకూలంగా ఒక మాట ఎవరు మాట్లాడినా కానీ పార్టీలోంచి తీసిపారేయటం, అంటే మరి ఈ లెక్కన రామ్మాధవ్ గారిని కూడా తీసేస్తారేమో కానీ, మరి ఆయన కూడా భయం వేసింది ఏంటో తెలియదు కానీ, ఆయన ఈ సభలోనే కన్నా లక్ష్మీనారాయణ గారిని బాగా పొగుడుతూ మాట్లాడారు. ఆయన కృషి వల్లే కాస్త బీజేపీకి, బీజేపీలోకి నాయకులు వచ్చారు. ఇంతకుముందు మనకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థి దొరుకుతాడా లేదా అన్న సందిగ్ధ అవస్థలో పార్టీ ఉండేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి నియోజకవర్గానికి 2-3 బలవంతులైన నాయకులు ఉన్న స్థాయికి వచ్చాం. ఇప్పుడు నాయకత్వ లోపం ఏమి లేదు బీజేపీకి. ఇప్పుడు మనం పెంచుకోవాల్సింది క్యాడర్ని పెంచుకోవాలి. అంటే ఒక విధంగా ఆయనే ఒప్పుకున్నారు, అంటే బీజేపీకి క్యాడర్ లేదు కానీ
లీడర్లు ఉన్నారు అని అని చెప్పకనే చెప్పినట్టుగా ధ్వనించింది ఆ పదం. కాకపోతే ఇక్కడ ఆయన మరికొన్ని మళ్ళీ మళ్ళీ కాస్త అనిశ్చితిలోకి నెట్టారు రాజధాని ప్రాంతవాసుల్ని. మీరు అడిగారు, బాగానే ఉంది, ఇవన్నీ ఇంతకుముందు అడుగుతున్నవే కదా ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా, ఇవన్నీ అడిగినందుకే కదా నిన్న మొన్నటి వరకు మీరు మా పార్టీలో గళమెత్తిన అమరావతి కోసం గళమెత్తిన ప్రతివాడి గొంతు మీరు కోసేశారు, పిసికేశారు. వీటికి సమాధానం ఏం చెప్తారు అంటే వాటికి మాత్రం సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. ఎందుకంటే అది ఆ వేదిక కాదు కాబట్టి ఆయన చెప్పలేదేమో. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అన్నిటినీ మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉంది, అన్ని చూస్తుంది, ఏం చేయాలి అని చెప్పి మా ప్రణాళికలు మేము రచిస్తూనే ఉన్నాము, మా వ్యూహాలు మేము పన్నుతూనే ఉన్నాము, అవి కూడా తెలుస్తేలేండి రేపు అని చెప్పన్నారు. అంటే ఇది ఒకంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకంత వార్నింగ్ ఇచ్చేటువంటి మాటగానే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే కేంద్రంలో కూడా మోడీ షా ద్వయం, ప్రధానమంత్రి హోంమంత్రి ద్వయం కూడా ఎదురొచ్చిన ప్రతి వాళ్ళని భూస్థాపితం చేస్తూ తొక్కేసుకుంటూ రాజకీయంగా ఎదుగుతున్న పరిస్థితులు మనం దేశంలో చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఇక్కడ జరగబోతుందా, ఇంకేదైనా రిపీట్ కాబోతుందా నెక్స్ట్ టైంలో? ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో మన ఇక్కడ ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉండటం, కోర్టుకు హాజరు కావాల్సి ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి కేంద్రం మేము చూస్తుంది, మేము అవసరమైనప్పుడు అన్నీ చూస్తున్నాము, ఎక్కడ ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నోటి వెంట మాటలు రావటం ఏంటా అనేది ఈరోజు టాప్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఒక సామాన్య ఆయన వ్యాఖ్యలు విన్న సామాన్య మనిషి వరకు కూడా ప్రతివాడు ఆలోచిస్తున్నాడు. అంటే ఏం చేయబోతున్నారు, అమరావతిని కాపాడతారు, రాజధాని విషయంలో సరే వీళ్ళు ఎవరో ఇంతకాలం చెప్పలేకపోయిన మాటలు రామ్మాధవ్ గారు చెప్పటం కొంతమేరకు రాజధాని రైతులకు ఊరటనిచ్చే అంశమే. మేము మీ పక్కన నిలబడతామని చెప్పి అంటాం, ఎంత లేదన్నా కానీ ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉనికి లేకపోవచ్చు, బట్ జాతీయ స్థాయిలో వచ్చేసరికి బీజేపీ రాజధాని ఉద్యమానికి అండగా నిలబడితే కాస్త మేలే జరిగే అవకాశం ఉంది. అంటే ఇంతకాలం బీజేపీ వాళ్ళు ఇది అచ్చంగా టీడీపీ వాళ్ళు ఉద్యమంగానే చూసి దీనికి మనం సపోర్ట్ చేస్తే క్రెడిట్ అంతా టీడీపీకి ఎక్కడ వెళ్ళిపోతుందో లేదంటే మిగతా పక్షాలకి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఆపినట్టున్నారు. ఆపి అలా అనుకూలంగా మాట్లాడినందుకు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడినే మార్చేసుకున్నారు, అనుకూలంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేశారు, ఇవన్నీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రామ్మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు పార్టీ నిలబడుతుందో పెరుగుతుందో 2024లో అధికారంలోకి వస్తుందో లేదో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక విధంగా ఇది రాజధాని రైతులకు కాస్త ఊరట అంటే కొంచెం భరోసా కల్పించే మాటలు మాట్లాడారు. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడేంతగా పడేలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కొంత కలకలం అయితే ఆయన సృష్టించారు పొలిటికల్ సర్కిల్స్లో. చూడాలి అల్టిమేట్గా ఏం జరగబోతోంది రాబోయే రోజుల్లో అనేది మాత్రం ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి అని ఎలాంటి ఉద్దేశంతో ఆయన రామ్మాధవ్ గారు చేశారు, ఏం జరగబోతుంది అనే ఆసక్తి మాత్రం అందరిలో నెలకొందంటంలో ఎలాంటి సందేహం లేదు.